బాయ్. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా, ఇది ఒక సాధారణమైన డీల్ కాదు. ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫినిష్ చేసేసాం, ఇక రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయాలి, బిల్డింగ్ అమ్మేయాలి. ఈ విషయంలో మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది మీకు హాజీకు మధ్యన ఉన్న ప్రాబ్లమే కారణమైతే దాన్ని మనం ఇక్కడే క్లియర్ చేసేద్దాం. పౌలోస్ గారు, మేము అందరూ ఇష్టపడేది అదే. బాయ్, మా ప్రాబ్లమ్స్ అన్ని అంత ఈజీగా క్లియర్ అయితే మా పనులు ఎలా అవుతాయి? సొల్లొద్దు. నాకు సులేమాన్ హాజీ గారికి మధ్యన ఉన్న సమస్యను పరిష్కరించడానికి కాదు కదా మీరు ఇక్కడికి వచ్చింది. ఏమంటారు, నిజమేగా? దెన్ టెల్ మీ మిస్టర్ మాణిక్ బాయ్, 86 కోట్లు ఈ బిల్డింగ్ కి మేము ఫిక్స్ చేసిన ప్రైస్, అందులో ఎంత పర్సంటేజ్ కావాలి మీకు? ఈ సముద్రం ఉంది కదా, అరేబియా సముద్రం, అందులో నుంచి పర్సంటేజ్ తీసుకుంటున్న వాడిని నేను. ఆ రేంజ్ ఉంటది కదా మీరిచ్చే 86 కోట్లు. ఇక మీరు ఈ బిజినెస్ గురించి మర్చిపోండి చాలు. బాయ్, మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ ఈ డీల్ జరగకపోతే పౌలస్ గారికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది కాదు అడ్వకేట్ సార్, ఈ బిల్డింగ్ కి పౌలస్ గారికి ఎటువంటి సంబంధం లేదు, దీన్ని నమ్మడానికి ఆయనకి ఎటువంటి అర్హత లేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి ఇచ్చినందుకు గాను మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. అందుకే నేను అడ్వాన్స్ గా చెప్పాను, అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండిరా అని. మీరు విన్నారా? మాలిక్ మాలిక్ నే మామా, మాజీ మామా. మీరు చెప్తుంటారు కదా ఈ సిటీ షేక్, కానీ ఈ బిల్డింగ్ ఓనర్ కి దీన్ని నమ్మడం ఇష్టం లేదు. ఇది ఇలాగే ఉండాలని ఆశపడుతున్నాడు. కసాలిండానే నిజమైన ఓనర్. అడ్వకేటు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఓనర్ గనక ఇక్కడికి వస్తే ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పని అయిపోతుందన్న సంగతి నాకు తెలుసు, కానీ నాకు ఫిట్టింగ్ పెట్టాలనేది కదా మీ అందరి ప్లాన్. మీ అందరినీ ఒకే చోటుకు రప్పించి మీ అందరికి కలిపి పెడదామన్నదే నా ప్లాన్. వీళ్ళ పెళ్లి వాళ్ళు కదా? మేము పెళ్లి బ్రోకర్స్ కాదు. కొన్ని రోజులుగా మేము ఈ ఇల్లీగల్ డీల్ వెనకాలే తిరుగుతున్నాం. విఆర్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సార్. ఇక్కడే ఉన్నాడు మీకు కావాల్సిన వ్యక్తి, వేలం పాట అయిపోయింది, తీసుకెళ్ళండి. సార్, ఐఎమ్ అడ్వకేట్ జేమ్స్ జోసెఫ్. ఇది ఒక ఇల్లీగల్ డీలే, కానీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఈ ప్రాపర్టీని వీళ్ళకి అమ్మటానికి ట్రై చేసింది ఇతనే సార్. దానికి అడ్వాన్స్ ఇతనే తీసుకున్నాడు. నిజం చెప్పాలంటే మాలిక్ మమ్మల్ని చీట్ చేశాడు. చేతిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకుని ఎవరైనా ఫోర్జరీ చేస్తారా సార్? ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసింది అడ్వకేటే అన్న విషయాన్ని మీరు ఆయన్ని తీసుకువెళ్లి అడిగే విధంగా అడిగితే మొత్తం బయటకు వస్తాయి. మిస్టర్ జేమ్స్, మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మాలిక్ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాగో ఈ బిజినెస్ డీల్ బాగా జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు.